మహాశివరాత్రిని పురస్కరించుకుని ఖమ్మం జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. జిల్లాలోని తీర్థాల కూడలి జాతరకు కూడా పెద్ద ఎత్తున భక్తులు రానుండటంతో ఇప్పటికే ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. త్రివేణి సంగమ క్షేత్రంగా పేరొందిన సంగమేశ్వర ఆలయంలో జరుగుతున్న శివరాత్రి ఉత్సవాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. రేపు జరగనున్న శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలన్నింటిలో కూడా శివరాత్రి ఏర్పాట్లన్నీ ముమ్మరంగా సాగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు శివనామస్మరణతో దేవాలయాలకు రానుండటంతో ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా చేస్తున్నాయి. ముఖ్యంగా తీర్థాల జాతర అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి తీర్థాల గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి యొక్క సంగమేశ్వర దేవాలయంలో రేపు శివరాత్రి ఉత్సవాలు అత్యంత అద్భుతంగా జరిపేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేస్తున్నారు. ఇక దేవాలయం యొక్క విశేషత తెలిపేందుకు మన దగ్గర అయ్యగారు ఉన్నారు. అయ్యగారు చెప్పండి, ఈ యొక్క దేవాలయం యొక్క విశేషత ఏంది, తీర్థాల జాతర అంతా ఎంతో ప్రాముఖ్యత చెందింది, ఎలా జరుగుతుంది ప్రస్తుతం? నా పేరు సంతోష్ కుమార్ అండి. నేను గత 9 సంవత్సరాలు ఇదే తీర్థాల గుడి సంగమేశ్వరం అచ్చ కూడా పనిచేస్తున్నాను. ఇక జాతర విశేషం ఏంటండి, కూడలి సంగమేశ్వర స్వామి జాతర విశేషం ఏంటండి, ఇక్కడ ఆకేరు, మున్నేరు, బుగ్గేరు అండి, 3 నదులు ప్రవహించే నది అండి. త్రివేణి సంగమంగా పేరుగాంచింది. 3 నదులు ఆకేరు, మున్నేరు, బుగ్గేరు, ఆత్రేయ మాసం బుగ్గేరు. ప్లస్ ఇది ఇదే విధంగా ఇక 3వ తారీఖు 3, 4, 5, 6, 7 తారీఖుల్లో 5 రోజుల శివరాత్రి జాతర జరుగుతుందండి. 3వ తారీఖు నైటు అనగా ఆదివారం రాత్రి నైటు 12 గంటలకి గంగా పార్వతి సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నడుస్తుంది. అదేవిధంగా సోమవారం నైట్ 10 గంటలకి గంగా పార్వతి సంగమేశ్వర స్వామి మహాకళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు అండ వైభవంగా బ్రహ్మాండం జరుగుతుంది. కొన్ని లక్షలాల మంది మన ఖమ్మం జిల్లా, వరంగల్, కొత్తగూడెం, భద్రాచలం, మహబూబాబాద్ జిల్లా, హైదరాబాద్ నుంచి కూడా, వరంగల్, విజయవాడ నుంచి కూడా కొన్ని లక్షల మంది కూడా వచ్చి ఈ యొక్క కళ్యాణం స్వీకరించి వీక్షించి వెళ్తారండి. అదేవిధంగా ఇక్కడ స్వాములకి ఎవరున్నా కూడా, ఎవరికి ఏ ఆపదలు ఉన్నా, భక్తులందరికీ కూడా ఏ ఆపదలు ఉన్నా ఆ త్రివేణి సంగమంలో మునిగి స్వామివారి ఓం నమ శివాయ నామస్మరణ చేసుకుంటే, స్వామివారిని దర్శనం చేసుకుంటే వాళ్ళ కోరికలు ఏమున్నా కూడా తక్షణంగా అన్నీ విరిగిపోతాయని స్వామివారి ఇక్కడ నమ్మకం అండి. తీర్థాల దేవాలయానికి సంబంధించి యువో గారు అండి. యువగారు చెప్పండి, ఎప్పుడు చూసినా కూడా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు, ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంతమంది వస్తారని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు? తీర్థాల దేవస్థానం కార్య ఈవోగా పనిచేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇక్కడ ప్రజా సహకారంతో గ్రామ సర్పంచ్ మరియు అధికారులు టోటల్ సంబంధిత అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని జాతర ఏర్పాట్ల గురించి ఆయా శాఖలకు అనుబంధం తీసుకొని అన్ని ఏర్పాట్లు చేయటకు అన్ని పోలీస్ ప్రొటెక్షన్ మరియు ఆర్ఎన్బి వాళ్ళు, ఆర్డబ్ల్యూసి వాళ్ళు, టోటల్ ఒక డిపార్ట్మెంట్ అంటూ ఏది కాదు, అందరు డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకొని జాతర ఏర్పాట్లు ముమ్మరంగా చేసి దాదాపు పూర్తి చేసి ఉన్నాము. ప్రజలు, భక్తులు మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు నైటు రాత్రి 12 గంటల నుంచి ప్రారంభమై రేపు నైట్ వరకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఇది త్రివేణి సంగమంగా పేరుగాంచిన తీర్థాల జాతరకు పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. వాళ్ళకి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశాం. ముఖ్యంగా స్నానఘట్టాలు ఏవైతే స్నానఘట్టాల దగ్గర కూడా లోతుకు వెళ్లకుండా దానికి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాము. పెద్ద ఎత్తున తీర్థాల జాతరకు సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకి పార్కింగ్ పరంగా కావచ్చు, ఇటు స్వామి దర్శనం పరంగా కావచ్చు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అనేక ఏర్పాట్లు చేశామంటూ ఇవో తెలుపుతున్నది. ఇక్కడ ఉపస్థితి మనం గణేష్ కిరణ్.